ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు వందనాలు చెల్లించేస్తున్నాను. ప్రియులారా, అద్భుతకరమైన సమయం ఆయన సన్నిధిలో గడిపే గొప్ప ధన్యత భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు ఆ దేవునికి నిజంగా మన కృతజ్ఞులం. అనేక సార్లు మన జీవితాల్లో మన నడవడిలో మనం ముందుకు వెళ్ళడానికి దినదినము కూడా ప్రభు తనకి అత్యున్నతమైన కృపను అనుగ్రహించి మనల్ని కాచి కాపాడుతున్నందుకు నిజంగా మనం మన ప్రభుకి వందనస్తులమై ఉన్నాం. గడిచిన వారం మనం యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆ దేవుని కుమారుడు లోకానికి ఏ విధంగా పంపబడ్డాడు అనే విషయాల్ని మనం ధ్యానించడానికి ప్రభు సహాయం చేశారు. ఈరోజు మరి కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి ప్రభు కృపను అడుగుదాం. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి నాతో కూడా ఏకీపించండి. అత్యున్నత సింహాసనం దాసినుడును ప్రియ పరలోకపు తండ్రి, నీ అపారమైన దయా వాచ్యలు చెప్పున మరొక శ్రేష్టమైన దినం నీ మాటలు ధ్యానించడానికి మీరిచ్చిన గొప్ప సదవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మించిన ప్రతి బిడ్డను అతని యేసుని నామంలో దర్శించండి ప్రభు. ఎవరికి ఏ మాట కావాలో మీరు విరిచి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము వెల్లడి ఎగుడుతో వెలుగు కలుగును. నెమ్మది లేని వారికి నీ వాక్యము నెమ్మది కలిగించిన మీరు సెలవిచ్చిన మాటను ప్రతి దేవుని బిడ్డ జీవితంలో మీరు స్థిరపరిచి నెరవేర్చి సత్యమును గ్రహించుటకు నీ బిడ్డల యొక్క మనోనేత్రాలు తెరవమని యేసు అధికార నామంలో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని యొక్క కృపా వాచ్యలు చెప్పిన ఈరోజు వరకు మనం సజీవ లెక్కలుగా ఉన్నాం. మనందరం కూడా దేవుని యొక్క సృష్టి, ఆయన యొక్క రూపంలో, ఆయన పోలికలో దేవుడు మనల్ని తయారు చేశాడు అనే విషయం చాలా శ్రేష్టమైంది. ఒక మాట మనం గమనిద్దాం. సర్వంతుడైన దేవుని యొక్క దృష్టిలో మనం ఆయన పిల్లలుగా ఉండడానికి, ఆయన రాజ్య వారసులుగా ఉండడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత లేక ఈ యొక్క జీవిత యాత్రను బట్టి మనందరం కూడా ఆయనకు కృతజ్ఞులమై ఉన్నాము అని మనం తప్పనిసరిగా మనం గమనించాలి. ప్రభు యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని ఎందుకు ఈ లోకానికి పంపించారు? దేవుని కుమారుడైన వాడు ఏ విధంగా శరీరధారిగా లేకపోతే మానవుల సశరీరుడిగా ఎలాగూ వచ్చాడు అనే విషయాలు మనం తప్పనిసరిగా ధ్యానించవలసి ఉంది. యేసు ప్రభు దేవుని కుమారుడు మాత్రమే కాదు, కానీ యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి రావడం అనేది జరిగింది. అది వాస్తవం. ఎలా అంటే, ఒక ప్రక్క చరిత్ర చెబుతుంది యేసు ప్రభు లోకానికి వచ్చారని, మరొక ప్రక్క గ్రంథాలు ఘోషిస్తున్నాయి ఆయన ఏ విధంగా జన్మించారనేది. కనుక తప్పనిసరిగా ఈ యొక్క శ్రేష్టమైన విషయాలు ఈరోజు మనం ధ్యానించడానికి ప్రభు కృపను అడుగుదాం. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి ఎలా వచ్చారు అనే విషయాన్ని మనం కొన్ని విషయాలు ధ్యానిద్దాం. లూకా సువార్త 1:35 వాక్యం ఇలాగ సెలవిస్తుంది. దూత మరియుతో చెబుతూ ఉన్నారు, ఇలాగా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోంతర శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కన్యకైన మరియతో దూత సెలవిస్తున్నారు, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుంది, సర్వోంతర శక్తి నిన్ను కమ్ముకుంటుంది, అప్పుడు నీ గర్భమున కుమారుడు పుడతాడు, పుట్టబోవు ఆ శిశువు పరిశుద్ధుడై ఉంటాడు అని వాక్యము సెలవిస్తుంది. దేవదూత అలాగున కన్యక మరియతో చెప్తుంది. మరి అంటుంది, అయ్యా నేను పురుషుని ఎరిగిన దాననే, ఇది ఎలా సాధ్యం అంటుంది. అది వాస్తవమే. నేను పురుషుని ఎరిగిన దాన్నే శారీరకంగా, మానసికంగా, లౌకిక పరంగా ఇది ఎలా సాధ్యం? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం? నిజమే, మానవులకు అది అసాధ్యమే, కానీ సర్వోన్నతుల దేవునికి అది సాధ్యం అని మనం గమనిస్తున్నాం. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు, సర్వోన్నతులైన దేవుడు, సర్వాన్ని మాట మాత్రం చేత కలుగు చేసిన వాడు, పాపము ఎరుగని పరిశుద్ధమైన కన్యక గర్భములో ఆయన కుమారుని నిర్మించలేడా? ఆయనకు అసాధ్యమా? కాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి ఆమెను గమ్ముకుందో,
పరిశుద్ధాత్మ ఆమె మీదకి దిగువచ్చారో, ఎప్పుడైతే సర్వోత్తర శక్తి ఆమెను కమ్ముకుందో, ఆమెలో దేవుని యొక్క కుమారుడు ఏర్పడ్డాడని ఇక్కడ మనం చూస్తాం. అంటే దేవుని యొక్క అదృశ్య పరిశుద్ధాత్మ శక్తి ఆమె గర్భంలో కుమారుని శరీరాకారముగా అనగా మానవ స్వభావాన్ని సృష్టించారు. అందువలన ఆయన ఒక ప్రక్క దేవుని కుమారుడు, మరొక ప్రక్క ఆయన మనుషు కుమారుడుగా చూస్తున్నారు. ఒక ప్రక్క దేవుని కుమారుడు, ఎందుకంటే సర్వోంతన శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఆమెలో ఆ క్రియను జరిగించటం వలన, ఆ యొక్క కుమారుని ఆమెలో గర్భంలో సృజించటం వలన ఆయన దేవుని కుమారుడయ్యాడు. శరీర సంబంధమైన మరియకు జన్మించడం వలన ఆయన మనుషు కుమారుడు అయ్యాడని ఇక్కడ గమనిస్తున్నాం. అందువల్ల యేసు ప్రభువారు ఒకటి దేవుని కుమారుడు, రెండవది మనుష్య కుమారుడు. మరొక మాట మనం గమనిస్తే యేసుప్రభు ఆయన సంపూర్ణ దేవుడు, రెండవది యేసుప్రభు సంపూర్ణ మానవుడు. సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. ఎందుకంటే యేసు ప్రభువులో శరీరాకారముగా సంపూర్ణమైన దైవిక దైవత్వము ఆయనలో నివాసం చేస్తుంది. శరీరాకారముగా ఆయనలో నివాసం చేస్తుంది. మరొక ప్రక్క ఆయన కన్యక మరియకు జన్మించాడు కనుక ఆయన మనుష్య కుమారుడుగా జీవిస్తూ వచ్చాడు. ఇక్కడ ఒక వాక్యం మనం గమనిస్తే, మానవుడు పాపములు పుట్టాడు, ఆదామవులు పాపము చేసిన కారణం చేత ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీవితము మరణము అని మనం గమనిస్తున్నాం. కనుక ఆదామవుల నుంచి పుట్టిన ప్రతి సర్వ మానవాళి కూడా పాపులుగానే మనం చూస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభు పాపి కాడా? యేసు ప్రభు పాపి కాడు. కారణం దావీదు మహారాజు కీర్తనలు 51:5 సెలవిస్తూ ఉన్నాడు, నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించను, కనుక నేను పాపిని అని చెప్తూ ఉన్నాడు. ఎవరైతే తల్లిదండ్రులే కలియుగంలో పుట్టారో వారు సమస్త మానవాళి కూడా పాపులుగానే మనం చూస్తూ ఉన్నాం. నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించను, కనుక నేను పాపిని. కనుక ప్రియులారా, ఆదామవుల దగ్గర నుంచి వారికి జన్మ నుంచి లేక వారికి వంశ వృత్తాంతం నుండి వచ్చిన సర్వ మానవాళి కూడా పాపులే. అందువలన మొదటి ఆదాము ద్వారా లోకంలో పాపము, శాపము, మరణము ప్రవేశించాయి. యేసు ప్రభు పాప శరీరాకారంలో ఈ లోకంలో జన్మించిన యేసు ప్రభు పుట్టుక పాపము కాదు అని ఇక్కడ మనం గమనిస్తున్నాం. కనుక ప్రియులారా, వాక్యమీలకు సెలవిస్తుంది రోమపత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ కూడా లోకంలో సర్వ మానవాళి పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకంటే ఈ శరీరంలో ఆదామవుల దగ్గర నుంచి ఆజ్ఞ అతిక్రమము ప్రవేశించింది, పాపపు నైజ్యము ప్రవేశించింది. చింత చెట్టు నుంచి ఏ కాయలు పోస్తాయి? చింతకాయలే పోస్తాయి. యాపిల్ చెట్టు నుంచి ఏ కాయలు పోస్తాయి? యాపిల్కాయలు పోస్తాయి, కానీ చింతకాయలు పోయేవుగా. కారణం ఏంటంటే విత్తనం ఏదవుద్దో దాని ఫలము కూడా అదే అవుతుంది. ఆదామవులు పాపపు నైజ్యంలో పడిపోయి పాపంలో జీవిస్తూ పాపాన్ని చేస్తూ వచ్చారు కనుక వారి గర్భమున తరతరాలుగా వచ్చిన వారందరూ కూడా పాపులే అని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేస్తారని వాక్యం ఏలాగున సెలవిస్తుంది. మరొక మాట ఉంది రోమపత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరును ఏకముగా త్రోవ తప్పి పనికిమాల వారయ్యిరా అని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే మానవ నైజ్యం, ఆ యొక్క స్వభావం అంతా కూడా పాపమే. చూపులు, తలంపులు, ఆలోచనలు, వినికిడి సమస్తం కూడా పాపముగా ఉన్నాయే. ఏది చేయాలనుకున్నామో అది చేస్తున్నాం, ఏది చూడకూడదు అదే చూస్తున్నాం, ఏది వినకూడదు అది వింటూ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్తున్నాం. అంటే ఈ శరీరంలో పాపం నివాసం చేస్తుంది. ఆ పాప ప్రేరేపణను మనం జయించలేక అదే పాపలు మనం పడిపోయి పాపము మనం జీవిస్తున్నాం కనుక పాపపు స్వభావం కలిగి పాపాన్ని చేస్తూ ఉన్నామే కానీ పాపాన్ని ఎదిరించి పాపాన్ని జయించలేకపోతున్నాం. ఎందుకంటే మానవిక నీళ్ళు వెళ్ళి కూడా పాపపు స్వభావమే.
కనుక ప్రియులరా, యోహాను సువార్త 1:14 చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము, ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఒక్కనే శబ్దము రూపము ఆకారము లేని ఆ శబ్దము రక్త మాంసంలో పాలివాడై ఈ లోకంలో శరీరాకారంగా జన్మించిన వాడే ప్రభు అయిన యేసు క్రీస్తు. అందువలన ఒక్కనే శబ్దమైన యేసు ప్రభు పాప శరీరాకారముగా మానవునిగా జన్మించాడు. కనుక పాప శరీరాకారాన్ని ధరించిన వాడు యేసు ప్రభు. కనుక ప్రియులరా, ఒక ప్రక సంపూర్ణమైన దేవుడు మరొక ప్రక సంపూర్ణమైన మానవుడుగా చూస్తున్నాం. 1 తిమోతి పత్రిక 3:16 దయచేసి నిరక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ప్రియుల, ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఆయన సశరీరుడుగా, శరీరంలో ఒకడుగా పాప శరీరాకారంగా పాపులోక పాపిగా. యేసుప్రభు పాపి కాదు సుమా. శరీరాకారముగా ఒక పాప శరీరమును ధరించిన వాడుగా ఈ లోకంలో జన్మించడానికి సశరీరుడుగా. అంటే మానవుడు ఏ విధంగా అయితే సంపూర్ణమైన శరీరంలో చేదు స్వభావాన్ని కలిగి ఉన్నాడు, అదే శరీరాన్ని యేసు ప్రభు కూడా కలిగి ఉన్నారు. కానీ పాపపు శరీరాకారముగా జన్మించిన ఆయన పాపము లేనివాడుగా, పాపము చేయనివాడుగా, పాపము లేని పరిశుద్ధుడిగా ఆయన జీవించటము, నడుచుకోవడం అనేది మనం ప్రత్యేకమైన రీతిలో మనం చూడగలం. కనుక ప్రియులరా, యేసు ప్రభు లోకానికి ఎలా వచ్చారు అనేది మనం గమనిస్తే శరీరాకారముగా ఈ లోకానికి వచ్చారు, శరీరుడిగా. 1 తిమోతి పత్రిక 2:5 మరొక మాట ఇలాగున రాయబడుతుంది, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. దేవుడు ఒక్కడే సర్వసృష్టికి, విశ్వమంతటికి కూడా దేవుడు ఒక్కడే. ఆ సర్వంతుని దేవునికిని, శరీర సంబంధమైన ఈ మానవులైన నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. ఎందుకు ఆ నరుడు అవసరం అని ఇక్కడ మనం చూస్తే, మానవుడు సరాసరి దేవునితో కలుసుకొని మాట్లాడడానికి, దేవునితో సత్సంబంధము కలిగి ఉండడానికి మానవుడు దేవుని యొక్క కృపను కోల్పోయాడు. దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడ్డాడు, దేవుని సన్నిధి నుంచి వెలివేయబడ్డాడు, దేవుని కృపను కోల్పోయాడు. అందువల్ల మానవుడు సరాసరి దేవునితో మాట్లాడి ఆయనతో కలుసుకోవడానికి మానవుడు ఆ యొక్క కృపను కోల్పోయిన కారణము చేత. మరొక మాట ఇక్కడ మనం చూస్తే Isaiah 59:2 చూస్తే, మీ పాపము మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను కనుక మీ పాపము ఆయన ముఖమును మరుగుపరచను అని వాక్యం ఎలాగన సెలవిస్తుంది. కనుక ప్రియులరా, మనం చేసిన దోషములు పాపములు దేవునికి మనకు అడ్డుగా వచ్చాయి, అందుకు ఆయన మనల్ని చూడలేక ఉన్నాడు అని మనము చూస్తున్నాం. రక్షింప నేరకున్నట్లు ఆయన చేతులు కురచివి కాదు, వీరి నేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కాదు అని వాక్యాన్ని మనం చూస్తున్నాం. కనుక ప్రియులరా, మనము చేసిన ఆ పాపం వలన ఆ పాపము అని అడ్డు తెర దేవునికి మనకి అడ్డుగా వచ్చింది. కనుక పాపము లేనివాడు మాత్రమే సర్వోన్నతునిక దేవుణ్ణి సమీపించగలడు. ఈ పాపైన మానవుడు దేవుని ఎదుట, పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిలవనేరుడు. అందుకనే ప్రియులరా, పాపులమైన మనల్ని ఆ దేవునితో ఐక్యపరచడానికి విడిపోయిన సంబంధం, తెగిపోయిన సంబంధం మానవులకి దేవునికి ఏర్పడిన దూరాన్ని సమీపస్తులుగా చేయడానికి, ఏకస్తులుగా చేయడానికి ప్రభు యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండి సశరీరుడిగా దేవునికి మానవులకి మధ్యవర్తికి లోకానికి వచ్చినాడనే మాట సత్యం. కారణం ఏంటి అని మనం గమనిస్తే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. నరుడిగా వచ్చాడు ఈ లోకానికి. ఎందుకంటే ఒక ప్రక్క దైవికంగా ఆయన జీవిస్తూ ఉన్నాడు, దైవిక లక్షణాలు కలిగి ఉన్నాడు, మరొక ప్రక్క నర శరీరాన్ని ధరించాడు. కనుక నరుల యొక్క స్వభావాన్ని కూడా ఆయన ఎరిగి ఉన్నవాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం.
అనుభవంలో లేదు కానీ ఆయన శోధింపబడిను, పాపము చేయని వాడిగా శోధింపబడిను, శోధనలో పడని వాడిగా ఉన్నాడు. ఆయనకి మనకి తేడంటే మనం శోధింపబడుతున్నాం, శోధనలో పడిపోతున్నాం. ఆయన శోధింపబడి పాపాన్ని జయించిన వాడిగా ఉన్నాడు ప్రభువైన యేసు ప్రభు. అందుకే ఆయన దేవుడై ఉండి దేవుని కుమారుడుగా సశరీరుడిగా ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, మరొక మాట ఇక్కడ మనం గమనిస్తే రోమా పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం ఇలాగ సెలవివ్వబడుతుంది, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. కనుక ప్రియులారా, పాప పరిహారము నిమిత్తము సర్వ మానవాళిక పాపమును పరిహరించటానికి, సర్వ మానవాళి పాపము నుంచి విమోచించటానికి, సర్వ మానవాళిక పాపానికి శిక్ష యేసు ప్రభు మీద వేయడానికి దేవుడు చేసిన ప్రణాళిక. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పాప శరీరాకారముగా, ఏ శరీరం అంటే పాప శరీరాకారం, అది పాపపు స్వభావము, ఇచ్చలు, కోరికలు కలిగిన పాప శరీరాన్ని ఆ పరిశుద్ధుడైన యేసు ప్రభు ధరించాడు. ఎందుకంటే పాపుల యొక్క పరిస్థితులను అర్థము చేసుకుని పాపులను పాపం నుండి విమోచించి ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలో ఆయన జీవించి చూపించటానికి పరిశుద్ధుడైన యేసు ప్రభు, ఆ పుట్టిన పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన యేసు ప్రభు పాపులలో ఒక పాపిగా యేసు ప్రభు లోకంలో జీవించి పాపానికి శిక్ష విధించి మానవుల్ని పాప విముక్తులుగా చేయడానికి పాపుల కోసం మరణించిన వాడే ప్రభు యేసు ప్రభు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇలాగున బాప్తిస్త యోహాను కోసం వాక్యం సెలవిస్తుంది. ఇదిగో యోహాను చెప్తున్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు సర్వ మానవులక పాపములను మోసుకొని పోయి గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడని బాప్తిస్త యోహాను యేసు ప్రభు కోసం ఒక చక్కని మాటను సెలవిస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, సర్వలోక మానవులక పాపమును, పాపములకు పరిహారము చేయటానికి, పాపానికి శిక్ష విధించడానికి ఆ భారాన్ని దేవుడే తన సొంత కుమారుడైన యేసు ప్రభుని శరీరాకారముగా ఈ లోకానికి పంపించి ఆ శిక్ష ఆయన మీద వేసినట్టుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు తన కుమారుడిని శరీరాకారముగా ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే పాపి మరొక పాపిని రక్షించలేడు, ఒక పాపి పాపిని విమోచించలేడు. పాప సహితుడి నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ప్రియులారా, పాపం చేసిన నుంచి, పాపం చేసిన వానిలో నుంచి పాపం చేయని వాడు పుట్టగలుగునా? పాపి నుంచి పాపే పుడతాడు, పరిశుద్ధుడి నుంచి పరిశుద్ధుడే పుడతాడు. కనుక ప్రియులారా, పాపం నుంచి పుట్టినవాడు కాదు యేసు ప్రభు. కనుక ప్రియులారా, దేవుని కుమారుడు యేసుప్రభు లోకంలో పాపపు శరీరాకారాన్ని ధరించి పాపులను విమోచించడానికి, పాపపు శరీరాన్ని ధరించి ఆ పాపానికి ఆ శిక్ష, పాపం యొక్క శిక్ష ఆయన భరించడానికి దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపించారనే మాట వాస్తవం. మరలా మాట చదువుతాం, దయచేసి వినండి. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముగా పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అందులో సర్వ మానవులక పాపమును పరిహరించడానికి ఆ శరీరమును ధరించి ఆ శరీరంలో శిక్షకు ప్రాయశ్చిత్తము చేయడానికి దేవుడు తన కుమారుని యేసు ప్రభుని సశరీరుడిగా, శరీరంలో ఒక శరీరుడిగా యేసు ప్రభుని ఈ లోకానికి పంపడం అనేది జరిగింది. కనుక ప్రియులరా, యేసు ప్రభు ఎవరంటే ఈ లోకానికి దేవుని కుమారుడై ఉండి శరీరుడిగా శరీరము మీద పాపానికి శిక్ష పొందటానికి, మానవులకు పాపం యొక్క శిక్షను పొందటానికి ఈ లోకంలోనికి యేసు ప్రభు శరీరధారిగా పంపబడినవాడు. మరొక మాట ఇక్కడ మనం గమనిస్తే ఫిలిప్పీ 2వ అధ్యాయం 7వ వచనం ఇలాగ మాట సెలవిస్తూ ఉంది. ఏంటంటే, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొనెను, తన్ను తాను రిక్తినిగా చేసుకొనును అనే మాటను మనం చూస్తున్నాం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 7వ వచనం, మనుషుని పోలికగా పుట్టి యేసు ప్రభు సంపూర్ణమైన దైవత్వంతో ఈ లోకానికి రాలేదు, కానీ సంపూర్ణమైన దేవుడు అయ్యుండి ఆ దైవత్వాన్ని విడిచిపెట్టి
ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని వదిలిపెట్టి తన్ను తాను తగ్గించుకొని రిక్తునుగా సమస్తమును విడిచిపెట్టి మానవ శరీరాకారముగా మనుష్యుని పోలికగా పుట్టి మానవుడిగా ఈ లోకంలో జీవించాడు. అందువలన మనుష్యుని పోలికగా పుట్టి యేసు ప్రభు ఈ లోకంలో మనుషుని పోలికగా పుట్టాడు. మనుషుడిగానే ఈ లోకంలో జీవించాడు. మనుషుడిగానే ఆయన ఆకలి కొన్నాడు. మనుషుల వల్లే ఆయన నిద్రావస్థలు ఉన్నాడు. మనుషునిగానే ఆయన దబ్బుకున్నాడు. కనుక ప్రియులరా, యేసు ప్రభు మనుషుల్లాగానే మనుషుని వల్లే ఆ బాధలు అనుభవించాడు. కనుక ప్రియులరా, ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే మనుషుడు ఏ విధంగా అయితే పడిపోయాడో, చెడిపోయాడో, ఆ పడిపోయిన మానవుణ్ణి తన పరిశుద్ధమైన జీవితం ద్వారా, ఆయన జీవించే యోగ్యమైన జీవితం ద్వారా ఆ మానవుని విమోచించి ఆ నీతి మార్గంలో జీవించడానికి వచ్చిన వాడే మార్గదర్శి ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ప్రియులారా, యేసు ప్రభు మనుషు కుమారుడిగా లేక మనుషుని యొక్క పోలికగా ఈ లోకంలో జన్మించాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. సమస్తము కూడా ఆయన విడిచిపెట్టాడు అని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మరొక మాట ఇక్కడ మనం గమనిస్తే చాలా ఉన్నతమైన విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 4:15 మనం చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలననే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడిగా ఉండెను. మన ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకుడు అనగా దేవునికిని మానవులకిని, లేక దేవుని ప్రజలకును మానవులకిని మధ్యవర్తిగా యాజకత్వాన్ని చేసేవాడు. దేవుని యొక్క విషయాలు తెలుసుకొని మానవులకి తెలియజేయుట, మానవుని యొక్క విషయములను తెలుసుకొని దేవునికి విన్నవించుట అనేది యాజకుని యొక్క ధర్మం. కనుక ప్రియులారు, యేసు ప్రభు ఎవరంటే ప్రధాన యాజకుడుగా ఆయన తన యొక్క వ్యక్తిత్వాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే మధ్యవర్తి, సర్వోంతుడైన దేవునికిని ఆ మానవులకిని మధ్యగా ఉండి, ఆ ఇరువురికి మధ్య ఉండి యాజకత్వం చేస్తున్నాడు. అందుకే ఇక్కడ వాక్యం ఎలా సెలవిస్తుంది, ఆయన మన బలహీనతల యందు మనతో సమానానుభవం లేనివాడు కాడు. కానీ ప్రియులరా, యేసు ప్రభు శరీరంలో జీవించినప్పటికీ ఈ పాప శరీరాకరమున సమస్త పాప మానవాళి చేస్తున్న పాపముల్లో ఆయన పాలివాడిగా లేడు. ఆయన పాపము చేయలేదు. పాపపు స్వభావము ఆయన జీవితంలో తీసివేయబడింది. పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి ఉన్నాడు. వాక్యము సెలవిస్తుంది, ఆయన శరీరధారిగా ఉన్నప్పటికీ మన వల్లే మన బలహీనతలో ఆయన సమాన అనుభవము లేనివాడుగా మనం ఇక్కడ మనం చూస్తాం. అయితే సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను. సర్వ మానవులు ఏ విధంగా అయితే శోధింపబడుతూ ఉన్నారో, మరల కొలుపబడుతూ ఉన్నారో, ఒత్తిడి చేయబడుతూ ఉన్నారో, దెబ్బకుంటూ ఉన్నారో, ఆకలి కొంటూ ఉన్నారో, నిద్రావస్థలు ఉంటున్నారో, ఆ విధంగా ఆయన మన వల్లే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడిగా ఉండెను. మనం శోధింపబడుతున్నాం, శోధనలో పడిపోతున్నాం, పాపం చేస్తున్నాం. ఆయన శోధింపబడ్డాడు, శోధన జయిస్తూ వచ్చాడు. శోధింపబడ్డాడు, శోధనలు విజయాన్ని పొందుతూ వచ్చాడు. అందువలన శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. అంటే యేసుప్రభు పాప శరీరాకారంలో జీవించినప్పటికీ కూడా ఆయన పాపాన్ని జయించిన వాడిగా, పాపం మీద విజయాన్ని పొందినవాడిగా, పాపమును ఆయన లయపరిచిన వాడిగా, తన జీవితంలో పాపాన్ని జయించిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, మన వల్లే ఆయన శోధింపబడినను, ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. ఆ విధంగా యేసు ప్రభు పరిశుద్ధుడిగా లేక సశరీరుడిగా ఉంటూ పాపమును జయించిన వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తున్నాం. మరొక విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తే హెబ్రీ పత్రిక 2:18 ఇలాగ మాట సెలవిబడుతుంది, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడే ఉన్నాడు. తాను శోధింపబడి శ్రమ పడ్డాడు, శోధింపబడ్డాడు, శరీరంలో శోధింపబడ్డాడు. ఆయన ప్రజల చేత శోధింపబడ్డాడు. ఆయన ఒత్తిడి చేయబడ్డాడు. ఆయన ఆకలి కొన్నాడు. యేసు ప్రభు, ప్రియులరా,
ఆయన శోధింపబడినను, పాపము లేనివాడిగా ఉన్నాడు. కనుక యేసు ప్రభు శరీరులు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారో, శరీర జీవితంలో ఉన్న ఒత్తిడి ఎటువంటిదో యేసు ప్రభు ఎరిగి ఉన్నాడు కనుకనే యేసు ప్రభు శోధింపబడే వారికి సహాయం చేయవాడిగా ఉన్నాడు. కనుక ప్రియులరా, ఇక పాపముని జయించిన యేసు ప్రభు, పాపుల యొక్క పరిస్థితిని ఎరిగిన వాడు, పాపశాప నుంచి విమోచించడానికి, పాపశాప నుంచి విడుదల చేయడానికి వచ్చాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. కనుక ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకమునకు శరీరధారిగా వచ్చాడు, నిన్ను నన్ను పాపశాపమును విమోచించి ఆ పరిశుద్ధులనే దేవునితో సమాధానపరచాలని, మానవుడు అనుభవించాల్సిన శిక్షను తన మీద వేసుకొని మానవుని యొక్క పాప శిక్షను ఆయన భరించి ఆ పాపము నుంచి మానవుని విడుదల చేయాలని దేవుడు తన కుమారుడైన యేసు ప్రభును శరీరధారిగా ఈ లోకానికి పంపించాడన్న విషయాన్ని మనం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఒక వాక్యం ఇలాగ హెబ్రీ పత్రికలో సెలవిస్తుంది, రక్తము చిందింపకుండగా పాప క్షమాపణ లేదు అని. కనుక మానవులకి పాపం పోవాలంటే రక్తము చిందింపబడాలి, మానవుని పాపం పోవాలంటే రక్తము చిందింపబడాలి. మరి సర్వంతుడైన దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, మరి దేవుడు ఆత్మస్వరూపమైన దేవుడు ఏ విధంగా రక్తమును చిందించగలడు? సర్వంతుడైన దేవుడు శరీర సంబంధి కాదే, దేవుడు ఆత్మ, గాడ్ ఇస్ స్పిరిట్. దేవుడు ఆత్మ కనుక దేవునికి రక్త మాంసములు అనే శరీరము లేదు. కనుక మానవునిక పాప నుంచి విమోచించడానికి, లేకపోతే మానవునిక పాప పరిహారము కోసము శరీరమును రక్తాన్ని బలిగా అర్పించడానికి దేవునికి రక్త మాంసముల పాలివాడిగా లేడు. ఆ కారణం చేత ఆత్మీయైన దేవుడు తన ఒక్కనే శబ్దాన్ని, రక్త మాంసములు సరించిన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి పంపబడిన వాడే ప్రభు యేసు ప్రభు. కనుక ప్రియులరా, ఇక్కడ వాక్యాన్ని మనం గమనించిన విషయం ఏంటంటే, మన పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మనం చేసిన పాపమునకు దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు మీద ఆ పాపపు శిక్షను వేసి ఉన్నాడని వాక్యం ఘోషిస్తూ ఉంది. అందువల్ల రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. ఎవరి రక్తం? ఒక పాపి యొక్క రక్తం మరొక పాపిని రక్షిస్తుందా? ఒక గుంటలో పడినవాడు మరొక గుంటలో పడినవాడికి లేపగలడా? ఇద్దరు ఒకే గుంటలో ఉన్నారే, గుడ్డివాడికి దారి చూపి ఇద్దరు కూడా ఒకే గుంటలో పడతారే, ఒక పాపి మరొక పాపిని ఏ విధంగా రక్షింపగలడు? ఒక దురలవాట్లు కలిగిన వాడు మరొక వ్యక్తికి ఏ విధంగా దురలవాట్లు ఉండొద్దని ఎలా చెప్పగలడు? కనుక ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, నీ కోసం నా కోసం కలువరిసల్లో బలి అవ్వటానికి, తన పరిశుద్ధమైన రక్తము కార్చడానికి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపించారన్న సత్యాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. కనుక ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని మీరు తప్పనిసరిగా గమనించి నీతిమంతుడు యేసు ప్రభు తోటి తిరిగి ఆయన శరీరంలో కార్చిన రక్తము ద్వారా, లేకపోతే ఆయన చిందించిన ప్రశస్తమైన రక్తం ద్వారా నీవు నేను కడిగి పవిత్రపరచబడి ఆ ప్రభు అయిన యేసు ప్రభుతో సమాధానపరచబడి దేవునితో ఐక్యపరచబడాలనేది ఆ సృష్టికర్త దేవుని యొక్క ఉద్దేశం. కనుక ప్రియులారా, ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే, ఆ ప్రభుని అంత విశ్వాసం ఉంచుదాం. నీ పాపము క్షమింపబడినదా? నీ కొరకు రక్తము చిందింపబడిందా? నీ కొరకు ఎవరైనా ఒక ప్రత్యేకమైన బాధ్యత తీసుకున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. సర్వలోక మానవులకు పాప పరిహారము కోసం ఆయన తన పరిశుద్ధమైన రక్తమును కార్చి ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోక రాజ్యానికి ఆరోహణమైన వాడే ప్రభు అయిన యేసు ప్రభు. కనుక ప్రియులారా, మనందరూ కూడా పాపులం, ఏ భేదము లేదు. మన అందరము పాపం చేస్తాం. కనుక మన పాప క్షమాపణ కోసం, మన పాప విమోచన కోసం మన ప్రభు యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయనతో మనం తిరగాలని ఈరోజు ఒక సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. కనుక దయచేసి ఒకవేళ ఇంకా నువ్వు నూకంలో, లేక ఇంకా పాపంలో, ఇంకా దురలవాట్లో, ఇంకా దుష్ట సాంగత్యంలో ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉంటే, ఇది అమూల్యమైన అవకాశం. రక్త మాంసంలో పాలుపడే శరీరధారికి వచ్చిన యేసు ప్రభునంది విశ్వాసం ఉంచి ఆయనతో తిరిగి ఆయన నీతి మార్గంలో జీవించాలని ఈరోజు మిమ్మలను యేసు క్రీస్తు నామంలో బ్రతిమలాడుతున్నాను.
ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రియులారా, మీకేమైనా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి మాకు తెలియపరచండి. ఫస్ట్ ఎస్ ఇమ్మాన్యుయల్, సెల్ నెంబర్ 9848523346 తలవంచండి. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణును దయా వాచల్సిన దేవా, ఈ సమయంలో నీ మాటలు వింటున్న నీ కుమారులను కుమార్తెలను నీ నామములో సంధించమని ప్రార్థిస్తున్నాం. ప్రియ ప్రభు, ఈరోజు ఏ విధంగా ఈ లోకానికి శరీరుడిగా సశరీరుడిగా ఈ లోకానికి వచ్చావో కొన్ని మాటలు మేము ధ్యానించే కృపను మీరు మాకు అనుగ్రహించారు. విన్న ప్రతి ఒక్కరిలో నీ మాటలను స్పందించండి తండ్రి. విన్న ప్రతి ఒక్కరూ ప్రతి బంధకాల నుంచి విడుదల పొంది నిజమైన రక్షకుడైన నీతోటి తిరిగి ప్రతి పాపమునకు పరిహారముగా నువ్వు కలవసంలో మరణించవని నేను విశ్వాసించి నీతోటి తిరిగినట్లుగా నీ కృపను దయచేయండి. ఇచ్చిన వారిలో ఏక బలహీనత, నీరసము, నిస్సత్తు, అనారోగ్యం చోటు చేసుకుంటే నజన యేసు అధికార నామంలో బలహీనతను గర్దిస్తూ ఉన్నాం. ఇప్పుడు విడిచిపెట్టి పోమని నజన యేసు అధికార నామంలో ఆజ్ఞాపిస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామంలో స్వస్థను ఆజ్ఞాపిస్తున్నాం. కనికరించిన కృపతో నీ బిడ్డలను దర్శించమని రక్షకుడు నేసిన వేడుకొంచిన ఆము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గక. ఆమెన్. ఎస్ ఇమ్మాన్యుయల్ చిన్ననంద శిష్యత్వ పాఠశాల, కొండైపేట, డోర్ నెంబరు 1-4-6/1, కొండైపేట, పెద్దాపురం. సెల్ నెంబరు దయచేసి గమనించండి, 9848523346.